हरी वेट 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 वो गुंता हरी హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా యనక శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ అన్న కదా హెచ్ఎన్ సో ఫైనల్ గా ఉదయ్ ఇంకా రెడీ అవుతున్నాడు పాపం సో ఇప్పుడు డే అంతా కూడా గుర్తులే మేబీ డే 17 అనుకుంటా సో ఈ రోజు హుందర్ నుంచి మనం ప్యాంగాంగ్ అయితే వెళ్తున్నాం సో మనం రెస్టారెంట్ లోకి అయితే వస్తున్నాం బికాజ్ ఎందుకు అంటే బ్రేక్ఫాస్ట్ చేసేదానికి రెస్టారెంట్ వ్యూ చూపిస్తా దిస్ ఈస్ ద రెస్టారెంట్ వ్యూ ఉదయ్ ఆల్రెడీ వచ్చేసాడు అబ్బా టుడే మెను ఏంటి అంటే పోహా చెంచా పోహా సబ్జీ ఆలు సబ్జీ పూరి అండ్ పూరి అండ్ ఫైనల్లీ బ్రెడ్ బ్రెడ్ రే ఇది వాటర్ మిదన్ సో ఫైనల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి ఇది పోహా పూరి పూరిలో కూడా నేను వచ్చేస్ ఏం సబ్జీ అది సబ్జీ టైపా అలాంటిదే కానీ సబ్జీ కాదంట ఏదో ఒకటిలేండి మన వాళ్ళు ఆల్రెడీ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు నేను కూడా బ్యాటింగ్ స్టార్ట్ చేస్తా ఇక్కడ నుంచి తినేసి వెళ్ళిపోదాం ప్యాంగాంగ్కి నాకైతే వెళ్ళాలని లేదు ఇక్కడే ఉండి ఎందుకంటే ఇక్కడ క్యామల్ సఫారీ తర్వాత ఏటీవీ రైడ్ చాలా అయితే ఉన్నాయి చేద్దాం అనుకుంటున్నాం బట్ కానీ మా మామ వచ్చా బ్రోకి పోదాం 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 అంటున్నాడు మోస్ట్లీ ఆన్ ద వే ఏటీవీ రైడ్ అండ్ క్యామల్ సఫారీ ఉన్నాయి మా మామ వచ్చా బ్రోకి ఏడన్నా ఇంట్రెస్ట్ కానీ వస్తే సో కన్ఫామ్గా అవి కూడా చేద్దాం అటు లేట్ చేయకుండా ఫస్ట్ తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం సో ఫైనల్గా గార్డెన్ అయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా సో ఇప్పుడు బయటకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలి యాక్చువల్లీ ఏంటంటే నిన్న ఏంటంటే కొంచెం భారంగా ఇంజిన్ లాగుతున్నట్టుంది సో ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ చెక్ చేయాలి అది ఎలా ఉందో ఒకసారి అయితే చూడాలా లేకపోతే ఇక్కడ ఎక్కడో దిక్కున ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చెప్పాలి ఇప్పుడు మీరు చూస్తున్నంత గార్డెన్ అది మొత్తం లగేజ్ ప్యాక్ చేసి తర్వాత ఇంకోసారి చూపిస్తా యాప్రికార్స్ ట్రీస్ అండ్ యాపిల్ ట్రీస్ కూడా యాక్చువల్గా శ్రీకాంత్ అయితే రెడీ అయిపోయాడు నేను ఇంకా రెడీ కూడా కాలే అచ్చా బ్యాక్ సైడ్ ఉండేది యాప్రికాట్ సార్ యాప్రికాట్ యాప్రికాట్ తీసుకోపోదామా యాప్రికాట్ ఇది యాప్రికాట్ అంట దీన్ని ఏం చేస్తారు యాక్చువల్గా తీసి ఎండబెట్టి పండు తింటారు ఫ్రూట్ మళ్ళీ ఎండబెట్టుతారు కదా డ్రై వాళ్ళ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంది అనుకో దాని మళ్ళీ డ్రై చేస్తారు లోపల డ్రై చేస్తారు సీడ్ తీసేసి సీడ్ కూడా మళ్ళీ అమ్ముతారు అలా సీడ్ లోపల బాదం లాగుంటుంది బాదం లాగుంటుంది అది కూడా అమ్ముతారు యాపిల్ ఇది తినలేం కానీ యాపిల్ అయితే తిందాం ఒకసారి ఒకసారి కొయ్యం వచ్చి తింటాను ఇదో ఫైనల్గా బేబీ యాపిల్ యాపిల్ పిందులు అంట పుల్లగొడది పులుపు పులుపు ఉంది బట్ కానీ తినొచ్చు ప్రాబ్లం లే ఇంకో 2 మంత్స్ తర్వాత వస్తే ఈ బేబీ యాపిల్ కాస్త మదర్ యాపిల్ అయితే అయిపోద్ది సో సైజ్ అయితే బాగా పెరుగుద్ది అప్పుడు ఇంకా బాగా తినొచ్చు మనం గార్డెన్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడండి క్యాబేజ్ అండ్ ఇక్కడ టమాటో చెట్లు ఉన్నాయి వంకాయ చెట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ మళ్ళీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి భయా ఫుడ్ బి అచ్చా హై ఆ గార్డెన్ అచ్చా హై ఆ సర్వీస్ బి అచ్చా హై బహుత్ అచ్చా హై థ్యాంక్ యూ Chances, I don't care, I'm fine, I'm fancy brighter. Yeah, 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 homeboy, I'm telling you goodbye, I'm telling you goodbye. Yeah, yeah, homeboy, I'm telling you goodbye, I'm telling you goodbye. With you, boy, you won't give me too much chances. I don't care if I am fancy brighter.
సో ఫైనల్గా ఈ స్నో లిపోడ్ గెస్ట్ హౌస్కి అయితే గెస్ట్ హౌస్ ఏం కాదు సూపర్ హోటల్ నాట్ గెస్ట్ హౌస్ సూపర్ రిసార్ట్ చాలా అంటే చాలా బాగుంది కాదుంగ్లా నుంచి పార్ట్ 2 వచ్చేటప్పుడు మే నేనైతే ఈ డిస్కిట్ కా నుంచి అసలుకి రికార్డ్ చేయలే ఎందుకంటే కరెక్ట్గా నాది గోప్రో ఆడ ఆగిపోయింది సో అందుకని ఏంటంటే నేను డిస్కిట్ కా నుంచి అయితే రికార్డ్ చేయలే సో ఇప్పుడు నేను ఏంటంటే డిస్కిట్ దాకా మంచిగా రికార్డ్ చేస్తాను అక్కడి నుంచి అంతా ఏంటంటే మళ్ళీ మీరు కాదుంగ్లా నుంచి పార్ట్ 2 వీడియో చూస్తారు దాంట్లో రోడ్లో మొత్తం చూస్తుంటారు ఆ లొకేషన్లు అంతా సో అదంతా షూట్ చేయను మళ్ళీ ఏదైతే మళ్ళీ కొత్త రోడ్ వస్తుందో అక్కడ షూట్ చేస్తాను ఫైనల్గా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో పని ఇప్పుడు చేయాలి ఏంటి అంటే పెట్రోల్ పట్టించుకోవాలి ఫస్ట్ సో ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో పెట్రోల్ బంక్ ఉంటుంది అని మన శ్రీకాంత్ అయితే చెప్పాడు సో అక్కడ పెట్రోల్ పట్టించుకున్నాం సో యాక్చువల్గా నేను ఇప్పుడు థర్మల్ జాకెట్ అయితే వేసుకోలే టాప్ బాక్సులు పెట్టాను సో ఈరోజు కొంచెం బరువు ఉండొచ్చు టాప్ బాక్సు సో అందుకే కార్నరింగ్ కూడా నేను నిదానంగా చేస్తాను అందులో ఏంటంటే నేను ఈరోజు నా బైక్ నేను గుంజదలుచుకోవాలి నిన్న చూశారు కదా ఏ విధంగా గుంజాను సో భయంకరంగా టెంట్ అట్లా లాగేశాను ఈరోజు మాత్రం కొంచెం నిదానంగా వెళ్ళాలా ఎందుకంటే లైట్గా అది బేరింగ్సా పిస్టనో ఏం అర్థం కావట్లేదు లైట్గా సౌండ్ వచ్చింది మార్నింగ్ తర్వాత అలానే ఉంచితే కొంతసేపటికైతే నార్మల్గా అయితే అయిపోయింది ఇక్కడ మీకు ఇంకో మెయిన్ థింగ్ ఒక మెయిన్ విషయం మ్యాటర్ అయితే చెప్పాలి మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం శాండ్ అయితే కనిపిస్తుంది కదా శాండ్ డ్యూన్స్ ఇసుక దెబ్బలు ఆర్ ఇసుక వాట్ ఎవర్ ఏదైతే అంటారో సో ఇక్కడ ఏంటంటే క్యామెల్ సఫారీ ఉంటుంది అలానే ఏటీవీ రైడ్ కూడా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మేమైతే మాకు టైం ఉంటే పోదాం అనుకున్నాం బట్ టైం అయితే సెట్ కాలే అందుకనే ఏంటంటే మేమైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం మీరు ఎవరన్నా వస్తే మాత్రం ఈ హుందర్లో క్యామెల్ సఫారీ అండ్ ఏటీవీ రైడ్ కూడా ఉంది సో లెఫ్ట్ సైడ్లో అక్కడైతే జరుగుతుంది మొత్తం సూపర్గా ఉంది లొకేషన్ కూడా చూడండి మేము వచ్చినప్పుడు మొన్న అయితే అసలు పైన కొండల మీద స్నో అనేది లేదు ఇప్పుడు మొత్తం స్నో అయితే ఉంది పైన మొత్తం స్నో అయితే వచ్చింది ఆ రోజు వచ్చిన రోజు నైటు స్నోఫాల్ అయితే మాత్రం భయంకరంగా పడింది మీరు కాదుంగ్లాలో చూడొచ్చు స్నోఫాల్ ఎలా ఉనిందో అసలు యాక్చువల్గా ముందు రోజు 1 వీక్ దాకా కూడా అట్లాంటి స్నోఫాల్ లేదంట కాదుంగ్లాలో మేము వచ్చాము స్నో అయితే మా కోసం వచ్చింది అంటే మీరు ఎంజాయ్ చేయండి అలానే మిమ్మల్ని ఇబ్బంది పెడతానని కూడా ఆ స్నో అయితే మా కోసం వచ్చినట్టుంది మేబీ తర్వాత వేరే అన్న మాకు ఇక్కడ హుందర్లో వేరే అన్న కనిపించాడు టూరిస్ట్ అన్న కూడా హర్యానా వాళ్ళది ఆ అన్న 3:30 to 4 వచ్చాడంట కార్దుంగ్లా అప్పుడైతే అసలుకి స్నోనే లేదు అసలు ఎంటీగా ఉంది మేము ఉన్నప్పుడైతే భయంకరమైన రష్ అసలుకి ఎందుకంటే అప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల అందరూ ఏంటంటే ఒకేసారి ఉన్నారు నేను పర్ఫెక్ట్గా ఒక మంచి పిక్ కూడా తీసుకోలేకపోయా బట్ కానీ వ్లాగింగ్ అనేది చేశాను సో నాకేంటంటే పిక్ కంటే వ్లాగింగే బెటర్ అనిపించి వ్లాగింగే ఎక్కువసేపు మాట్లాడినప్పుడు సో సేమ్ రోడ్ ఇలానే ఉంటుంది ఇంకా డైరెక్ట్గా మనం డిస్కిట్లో అయితే కలుద్దాం నేను హుందర్కి వచ్చేటప్పుడు డిస్కిట్లో పైన ఒక టెంపుల్ చూశాను టెంపుల్ కాదు ఒక విగ్రహం చూశాను పెద్దది నాకైతే చాలా నచ్చింది సో శ్రీకాంత్ చెప్పా మరి అయితే అది పైకి పోద్దాం అంటే కొంచెం మెయిన్ రోడ్ నుంచి కొంచెం పైకి వెళ్ళాలి సో వెళ్దామని చెప్తే ఓకే అన్నారు సో అందరం కలిసి ఇప్పుడు పైకి అయితే వెళ్తాం అలానే కొన్ని రీల్స్ కూడా తీసుకోవాలి అవి సో రీల్స్ మీరు ఎవరన్నా చూడాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీ రెడ్డి బ్లాగ్స్ 3-4 రోజుల తర్వాత పెట్రోల్ అనేది కొట్టిస్తున్నాం ఈ డిస్కిట్లో ఓ మా కొండను ఎక్కేసాన్రా బాబోయ్ కొండను ఎక్కేసాన్రా బాబోయ్ శ్రీకాంత్ తర్వాత హెచ్చిన తర్వాత నేను ట్యాంక్ ఫుల్ కరా 105 ఎగ్జాక్ట్గా 105 రూపీస్ ఉంది ఇక్కడ పెట్రోల్ రేటు ఇంకా డైరెక్ట్గా పెట్రోల్ పట్టడము మీకు దానికి మళ్ళీ చెప్పడం ఇదంతా ఎందుకు డైరెక్ట్గా మనం ఇంకా రోడ్ మీద కలుసుకున్నాం ఇప్పుడే పెట్రోల్ పట్టించుకొని అయితే రోడ్డు మీదకి వచ్చేసాం డిస్కిట్ అనే ఊర్లో ఉన్నాం పైన మీకు ఉప్పర్ ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా అప్పుడు మనం పైకి అయితే వెళ్ళాలి బట్ కానీ మన బండ్లు వెళ్తాయంటవా ఎందుకు వెళ్ళవు మీరు వీడియో చూశారు కదా ఎంత పెద్ద కొండలే ఎక్కుంటాయి అందులో పైకి మంచి రోడ్డే ఉంది నిన్న వచ్చేటప్పుడు చూశాను సో కన్ఫామ్గా మన బైక్ అయితే ఆరామ్సే వెళ్ళిపోద్ది సో ఇలా పైకి వెళ్దాం నేను చెప్పాను కదా అక్కడికి వెళ్ళాలి అంటే ఇలా పైకి అయితే వెళ్ళాలి సో రోడ్డు కూడా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఆరామ్సే పైకి వెళ్ళిపోదాం
సో ఫైనల్లీ మనం ఆ హిల్ పైకి అయితే వచ్చేసాం. చిన్న చిన్న ఇక్కడ స్థూపాలు కూడా ఉన్నాయి ఆ స్వామికి సంబంధించినవి. అంటే లైక్ ఎలా అంటే కింగ్ కింగ్ టైపే ఉంది, మహారాజు లైక్ అలా అయితే ఉంది. సో ఇక్కడ అంతా ఈ బుద్ధిస్ట్ లాంగ్వేజ్ అయితే రాస్తున్నారు, నాకైతే ఏం అర్థం కావట్లే. ఎంట్రీ టికెట్స్, టికెట్స్ అయితే తీసుకోవాలి. మచ్చా డ్రోన్ ఫ్లై కూడా ఉంది 500 బట్ బోలియా సార్ चार लोग चार गाड़िया ठीक है एक अन्नी का 30 रुपये ओके चार अन्नी का 120 ओके 120 रुपीस हरी मनुष्य को 30 रुपये सो 4 मेंबर्स का बट्टी 120 रुपीस అండ్ ఒకవేళ మీరు కానీ డ్రోన్ ఎగరేయాలనుకుంటే 500 రూపీస్. ఇక్కడ యాక్చువల్గా మేము టెంపుల్ అయితే అన్నాం కదా, కాదు ఇది డిస్కిట్ మానిస్టరీ. స్వామి పేరు వచ్చేసి లామా. ఈ మనం ఎవరైతే ఇక్కడ ఈ బుద్ధిస్టులు కొలుస్తారు కదా, ఆ స్వామి పేరు వచ్చేసి లామా. వెల్కమ్ టు మాత్రేయ బుద్ధ అంట. సో ఫస్ట్ పైకి వెళ్ళేసొద్దాం. 106 feet అంట ఆ హైట్. స్వామివారి లామా స్వామి ఉన్నారు కదా, మాత్రేయ బుద్ధ స్వామి, 106 feet అంట. ఫైనల్లీ మాత్రేయ బుద్ధ ఆర్ లామా స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. 106 feet. వావ్. మొత్తం డౌనే, ఇంకా యాక్సిలరేటర్ వేయాల్సిన అవసరం లే, క్లచ్ పట్టుకొని వెళ్ళిపోదాం. ఇంకా డైరెక్ట్గా వేరే లొకేషన్లో కలుసుకుందాం. ఓకే, ఏమైంది ఇక్కడ, ఫోటో సెషనేనా? ఓకే, ఓన్లీ ఫోటో సెషన్. ఇసుకలోకి దించేశారు అన్నగారులు. ఏదన్నా చేయాలనుకుంటే ఎట్లానే అవుద్ది పరిస్థితి. ఏదో మన దగ్గర బిగ్ వెహికల్ ఉందని చెప్పి ఇసుకలో దించేశారు అనుకో, అది వెనక్కి కూడా రావట్లేదు ఇప్పుడు. సో మళ్ళీ దానికి తాడు కట్టి ఇంకో వెహికల్తో లాగాల. చూశారు కదా నాన్న కష్టాలు పడాల్సి వస్తుంది. సో అందుకని ఇసుకలో దిగొద్దే. ఒకరి ముందు ఏదో చూపించాలని ఏదో చేసామనుకో, బ్యాక్ సైడ్ అయింది కదా, అలా అవద్ది. ఇక్కడ టెంపో ఇరుక్కుపోయింది. ప్యాంగాంగ్ బాయ్ ఐ థింక్ 180 kilometers 180 ఎంత? 130 ఏ 130 కాదు హరి, 130. అవునా, చెప్పు అన్నమాట. టెంపో చూడండి ఇట్లా దించేశారు. సో ఫైనల్గా ఎక్కడైతే స్ట్రక్ అయిపోయింది. అయ్యో, అంతా కపుల్స్ ఫ్యామిలీ. సో ఇలా ఎప్పుడూ చేయొద్దు ఇసుకలోకి అయితే. ఇసుకలోకి అయితే దయచేసి దింపొద్దు. సరే మీరుండండి, మేము వెళ్తూ ఉంటాం. అది చూశారు కదా, అది పరిస్థితి. ఏదో అనుకొని ఇందాక చెప్పాడు డైలాగు, అరే యార్ లొకేషన్స్ మీ సైడ్ ఆపుకుంటే ఒక టైర్ అన్నా, ఒక 2 tires ఇసుకలో దిగినా పర్లే, మొత్తం 4 tires ఇసుకలో దింపేస్తే ఎలా వస్తుంది? ఇప్పుడు చూడండి అంతా ఫ్యామిలీస్, వాళ్ళ కపుల్స్ న్యూలీ మ్యారేడ్ లాగా ఉంది. ఇప్పుడు వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు చూడండి. నెట్వర్క్ కూడా రావట్లే. మా దాంట్లో జియోలో ఒక పాయింట్ ఏదో ఉంటే ఉదయం ఏదో ఇచ్చినట్టున్నాడు వాళ్ళకి ఫోను. సో అట్టుండద్ది. సో దయచేసి మీరు ఏంటంటే ఇట్లాంటి రోడ్స్లోకి వచ్చినప్పుడు రోడ్డు మీదే పార్క్ చేసుకోండి. అండ్ మీకు ఏంటంటే రోడ్డుకి అటు ఇటుగా కొంచెం ఇసుకలోనే డైవర్షన్ ఇచ్చుంటారు, ఎక్స్ట్రా తార్ రోడ్ వేసి ఉంటారు, అక్కడ ఆపి ఫోటోలు దిగండి. కానీ అనవసరంగా ఏదో లొకేషన్ బాగుందని చెప్పి మట్టిలోకి అయితే వెళ్ళొద్దు దయచేసి. వెళ్తే ఇంక మనం ఏం చేయలేం, అక్కడైంది కదా పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్ మీకు కూడా ఎదురవుద్ది. ఇంకా ప్యాంగాంగ్ ఏమో ఇందాక అక్కడ బోర్డులో
ప్యాంగాంగ్ లేక్ వచ్చేసి 130 కిలోమీటర్స్ ఒక బోర్డులో చూపిస్తుంది, గూగుల్ మ్యాప్లో ఏమో 200-190 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏది కరెక్టో మాకు కూడా తెలియదు. సో పోతా ఉండడమే, పోదాం ఇంక అట్లా పడి. హరే హరే, ఏ అడిగి తీసుకొని వచ్చి నువ్వు హరి? ఇట్టేనా ప్యాంగాంగ్ లేక్? నాయన ఏంది స్వామి ఇది? ఇద్దరం వస్తున్నాం, శ్రీకాంత్ ఉదయ్ కూడా. ఏంటంటే ఇందాక టెంపో చెడిపోయింది కదా, అక్కడే ఉన్నారు. ఓరే దేవుడా, ఏంది ఇది? హరి మిడిల్లోనేరా, పల్లా ఏం కాదు వచ్చేసి. అయ్యా ఏడేంది, ఏడు ఆడ ఏడు గుంతేనా? హరి హరి లోతుందే కొమ్మ తీసి. హరి హరి వెయిట్ 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 వెయిట్. ఓ గుంత హరి, చాలా గుంత. వద్దు 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 వద్దు, ముందెట్టుంటుందో తెలీదు. ఓ షెట్ షెట్, కాలు కన్ఫామ్ కింద పెట్టి హరి. లెఫ్ట్ ఓకేనా? లెఫ్టే బా, మిడిల్లో వద్దేడా, లెఫ్టే బెటర్. ఓకే మిడిల్లోనే చూద్దు. ఓ ఓ మై గాడ్ హరి, అవును అసలుకి దేవుడా. షూ కూడా ఎట్టో నీళ్ళు పోలాలి దేవుడు దేవాలి షూలోకి ఎట్టో. చల్లగుంది. అయ్యా హరి ముందు కూడా ఉంది హరి, ఇంకా ముందు ఉంది చిన్న గుంత. అయ్యా ఈ ఉదయ్ శ్రీకాంత్ కూడా అనుకున్నారు ఆ టెంపో రిపేర్ దగ్గర. అరే రైట్ 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 రైటే. ఓకే అంతే, నేను రెండో గేర్లో ఉన్నా. హరి వీ నీడ్ దిస్ హరి, ఇది కదా మనకు కావాల్సింది. ఇదిగో ముందుందిరా, ఇంకా అంతా ఇంతే, ఒక వేరే లెవెల్ ఇంకా. హరి లెఫ్ట్ ఏ లెఫ్ట్ లెఫ్ట్ ఏదైనా ఒకటే నో ప్రాబ్లం. ఇక్కడ లెఫ్ట్ రైట్ చూసుకోవాలా ఇక్కడ? ఓకే స్ట్రైట్ స్ట్రైట్ నో ప్రాబ్లం. దిగి అయ్యా నా దిగిపోయింది, ఇంకా ఘోరం ఇది. డిపెండ్స్ ఒరే హరి, నువ్వు వచ్చి పారేసి నువ్వా. యా నీళ్ళు దిగిపోద్ది ఓ స్వామి, నువ్వు నీళ్ళు వస్తే దిగిపోతాయి. వెళ్ళొచ్చు హరి నాకు తెలిసి, ఉండు నువ్వు పడిపోయేటప్పుడు పట్టుకో. ఓకే ఓకే. ఓహో ఓ క్రేజీ, వస్తున్నా ఆగాగు. అమ్మ దిగిపోయింది, పద పద పడిపోయి నేను పట్టుకుంటా. ఓకేనా ఓకేనా? చూసారుగా వేరే లెవెల్లో ఉంది అడ్వెంచరు. ఇది కదా మనకు కావాల్సిన కారు పోతుంది చూడండి. అబ్బా కారు చూడండి ఎంత లోపల దిగిందో, అట్లా ఉండదు అంత గుంతలో మనకు టైర్ దించును. వేరే లెవెల్, ప్లాటినా ప్లాటినా ఏమన్నా. సో ఇది మేమందరికి సజెస్ట్ చేయము, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. సో ఇది ఎవరు ప్రయత్నించకండి, సో ఎక్కడా ఇది ట్రై చేయకండి. సో చిన్న పనులు వేసుకొని ఎవరికి రావద్దు, మీకు పేషెన్స్ అలానే లైక్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే చిన్న పనులతో తోలి లాంగ్ డిస్టెన్స్ కానీ తోలుంటేనే ఇక్కడికి చిన్న బైక్ అయితే ప్రిఫర్ చేయండి, లేకపోతే ప్రిఫర్ చేయవాకండి. సో ఫైనల్గా ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఆగిపోయాము, ఎందుకంటే ఉదయ్ శ్రీకాంత్ అయితే ఇంకా వెనకే ఉన్నారు, వాళ్ళు వచ్చేదాకా ఇక్కడైతే వెయిట్ చేద్దాం. హాఫ్ టైర్ అయితే మునిగిపోయింది హరి, హాఫ్ టైర్ ఇంజిన్ గుడ్ని. నానా గాలేం దక్కలేదుగా, ఓకే గాలేం దక్కలే. అది చూసారుగా పవర్ ఆఫ్ ప్లాటినా, బైక్స్ అయితే ఆడాపేసాం హెచ్ఎండి నాది. సో ఫైనల్లీ మన వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ఇంకా. సో డైరెక్ట్గా వాళ్ళు వచ్చిన తర్వాత కలుసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ చాలా అంటే చాలా అడ్వెంచర్ అయితే చేసాం. సో ఆ అడ్వెంచర్ పిక్స్ ఆ అడ్వెంచర్ రీల్స్ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి గాయస్. లెఫ్ట్ సైడ్లో బోర్డు చూడండి, ఆగం మేము ఆగం 17 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఆగేదే లే, తగ్గేదే లే. అయ్యా ముందు పక్కన నాకు ఇప్పుడే హెచ్ఎన్ అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు, ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క. నెక్స్ట్ ఏం కానీ వస్తే నేను 30 రోజుల నుంచి కదలనప్పా నేను.
కదిలేదేలే, నెక్స్ట్ టైం వస్తే మాత్రం. వా వా వా, ఇక్కడ ఎక్కేదానికి మాత్రం బండి అల్లారుతుంది. సో ఇక్కడ మాత్రం రైట్ మెయింటైన్ చేయండి. చూడండి లెఫ్ట్ సైడ్లో, ఇది ఇంకా అడ్వెంచర్ రోడ్ ఇదా, వేరే లెవెల్ అడ్వెంచర్ ఇది. ఏదైనా చిన్న కొండ అడ్డం వచ్చినా ఇంటర్కామ్ సిగ్నల్ కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అయిపోద్ది. ఇదంతా మా టోటల్ రైడ్లో 8th ఐరన్ బ్రిడ్జ్ అంట. నేనైతే కౌంట్ చేయలే, హరి కౌంట్ చేశాడు. అది కాదు, ఆ ముందు పోయే హిమాలయన్ ఎక్కలేకపోయాడు. ప్లాటినా స్ప్లెండర్ ఎక్కుతుంది అంటే బండి మ్యాటర్ కాదు డ్యూడ్స్, నో ప్రాబ్లం, కమాన్. అది మన ఎక్స్పీరియన్సే మ్యాటర్ ఇక్కడ, నడిపేవాడిదే స్కిల్సే మ్యాటర్ ఇక్కడ. పాపం, ఇప్పుడు నేను ఇందాక అడ్వెంచర్ రోడ్ అంతా షూట్ చేశాను కదా, మనోడు హరి కదా అంతా షూట్ కాలే, బికాస్ క్యామ్ ఆన్ చేయడం మర్చిపోయాడు. సో అలాంటి అడ్వెంచర్ చేసినప్పుడు క్యామ్ ఆఫ్లో ఉంటే, ఆన్ చేసామనుకొని మాట్లాడుతూ తీరా అది అయిపోతుంది కెమెరా చూసుకుంటుంది ఆఫ్లో ఉంటే, ఆ బాధ వర్ణనాతీతం. వా, ఇదిగోండి మన రైడ్లో 9th బ్రిడ్జ్ 10th బ్రిడ్జ్, ఇందాక ఒక షూట్ చేయాల 10th బ్రిడ్జ్ చేసుకోండి. వా, ఇది చాలా బాగుంది బ్రిడ్జ్, అన్ని ఐరన్ బ్రిడ్జెస్, ఐరన్ బ్రిడ్జెస్, ఐరన్ బ్రిడ్జెస్. ఇక్కడ ప్రాబ్లం లే ఐరన్ బ్రిడ్జ్లో ఏంటంటే ఎట్ ఏ టైం వెహికల్స్ వెళ్ళొచ్చు. కొన్ని బ్రిడ్జ్ల దగ్గర ఏంటంటే చెక్కలు తీస్తున్నారు, అక్కడ ఏంటంటే ఒకేసారి ఒక వెహికల్ వెళ్ళాలి. క్యాంటీనా? ఓహో, ఇది మేమేదో దూరం నుంచి చెక్ పోస్ట్ అనుకున్నాం, బట్ కానీ ఇది క్యాంటీన్. ఈ క్యాంటీన్తో మనకు పనిలే, సీదా ఆరామ్సే వెళ్ళిపోదాం. ఎంత సేఫ్ అండ్ సైలెంట్గా ఉండాలా? ఇందాకంతా ఇట్లానే రోడ్డు, ఇట్లానే వస్తుంటే మీకు చూపించకుండా నేను ఎలా ఉండే చెప్పండి. ఇది కదా మనకి కావాల్సింది. చెడు చాలా ల్యాండ్ స్లైడ్ అయ్యేలాగా ఉన్నాయి. హరి అంతే ఉంది, కొంచెం బాగుంది, కొంచెం తర్వాత అడ్వెంచర్ రోడ్డు. హరి లెఫ్ట్లో రా, ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్లో రా, ఎందుకంటే రైట్లో షార్ప్ స్టోన్స్ ఉన్నాయి, లెఫ్ట్లో అంతకు లేవు. వాట్ బ్రో, కార్ రోడ్ కదా? ఏ నువ్వు ఆడ వస్తా, నీకెందుకు హార్న్ కొడితే నువ్వు పోయేది ఏమన్నా సిమెంట్ రోడ్డా తార్ రోడ్డా? నీ పాటికి నువ్వు రా, తొక్క కూడా సైడ్ కాకు. అది కాదు హరి, ఇక్కడ మామూలుగా పో, హెల్మెట్ పెట్టుకోకపోతేనే తలలు తగిలి ఆడ హెల్మెట్ పగలద్దా అని భయం వేస్తుంది. హెల్మెట్ పెట్టుకోకుండా ట్రావెల్ చేస్తున్నాడు, ఏదైనా అయితే తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగలద్ది. ఇక్కడ స్టోన్ చూడండి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఎట్టున్నాయో. అయ్యా పైన కదా, నేను ఇప్పుడు దా మీరు చూపిలా పైన చూడండి ఒకసారి స్టోన్స్. ఊరే అయ్యా, ఈ షూటింగ్ స్టోన్స్ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదా, ఇక్కడ అసలు ఉండకూడదా? హెల్మెట్ పెట్టుకుంటేనే మా భయం వేస్తుంది. ఇక్కడ అక్కడ హీరోని చూపిస్తాను చూడండి, హెల్మెట్ పెట్టుకొని హీరోని. ఈ హీరో చూడండి, హెల్మెట్ బ్యాక్ సైడ్ పెట్టాడు, తోలుతా ఉన్నాడు. ఏమనుకోవాలా, నూకలు ఉండాలి బ్రో, కొంచెం జాగ్రత్త. ఇట్లా ఉంటారు దయచేసి, ఇట్లాంటి ఏరియాలో హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి గాయ్స్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే ఒక్క సెకండ్ చాలు లైఫే కొలాప్స్ అయిపోయేదానికి. సో కన్ఫామ్గా హెల్మెట్ అయితే కన్ఫామ్గా పెట్టుకొనే డ్రైవ్ చేయండి. అసలు ముందు పక్క చూడండి రాళ్ళు, అదేదన్నా ఒక్కటి జారి మనిషి మీద పడితే ఏమవుతుంది చెప్పండి, ఇంకంతేగా. సో కన్ఫామ్గా హెల్మెట్ మ్యాండేటరీ. ఇక్కడ చూడండి, ఇందాక నెంబర్ 1 ఆది ఆనిమత్యం పోయాడు, ఇతను ఇంకో నెంబర్ 2 ఆనిమత్యం. హెల్మెట్ ఉండి కూడా పెట్టుకోవాలి ఈ ఆనిమత్యం 2, వెనక కూడా పెట్టుకున్నాడు ముందోడు పెట్టుకోవాలి. ఇట్లాంటి వాళ్ళని ఓడు అని సంబోధించడంలో తప్పేమీ లేదు, వాళ్ళ బండ్లు కాదు. యా నుంచో వస్తారు, ఆ లేలోనో లేకపోతే ఆ శ్రీనగర్లోనో రెంట్లు తీసుకుంటారు, వచ్చి పారేస్తారు, ఎట్టంటే అటు కొడతారు. హెల్మెట్లు పెట్టుకోండి సోములారా, దన్నం పెడతాం మీకు. కనిపించేంత దూరం మొత్తం అడ్వెంచరే. సరే ఈ ఆనిమత్యం హెల్మెట్ పెట్టుకున్నాడు, ఇప్పుడు దాకా పెట్టుకోలే. ఈ రాళ్ళల్లో స్కిడ్ అవుతానన్న భయంతో ఆనిమత్యం హెల్మెట్ అయితే పెట్టుకున్నాడు. అవునా, డ్యాన్సా? నాగిరి డ్యాన్సా? ఇరుక్కం వల ఆపారు. వావ్ వావ్ వావ్, ఇప్పుడు ఎట్లాంటి దగ్గర వాటర్ ఉంటే ఆ కిక్కే వేరప్ప. ఏమైంది, ఏమైంది, ఆగిపోయారు అంటే ఎట్లా? శ్రీకాంత్ది గోప్రో బ్యాటరీ ఏదో కింద పడినట్టుంది. ఆడ బండిలో ఆడ ఇరుక్కున్నాడు చూడు హరి. ఓయమ్మ,
ఓకే ఫైన్. వేరే లెవెల్ మచ్చా. తోపేడ హిమాలయన్ కాదు, ఏం కాదు, ప్లాటిన తోపేడ. లేదు మొత్తం ఇదే రోడ్డు. హిమాలయన్ కూడా మూలవుతుంది, అది చూడండి ఆపేస్తున్నారు. పడియా పిల్లోడు బుడ్డోడు వెనక. హరి గాలి గాలి ఎక్కువ, చూసుకో చూసుకో, వెళ్దామా? ఓకే మంచి రోడ్ దగ్గర రాదు మచ్చా వచ్చేదాకా. అసలు నా టైర్ ఎంత ఉంటుందో తెలుసు వెనకాల, సన్నాటి టైరు. ఫ్రంట్ బ్రేక్ అసలు వేయకూడదు. అంతే లైట్గా అది స్కిడ్ అవుతుంటే వదిలేయడమే, ఫ్రంట్ది అస్సలు వేయకూడదు ఇట్లాంటి చోట. టెన్షన్ పడితే వేస్ట్ హరి, ఎంజాయ్. నువ్వు ఇక్కడ మనం బాడీకి ఎక్కువ ప్రెజర్ పెడితే ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోద్ది, ప్రెజర్ ఎక్కువైపోద్ది. ఇరుక్కుందా? ఇండికా కాదు అది, I-20 రైట్ అన్నది. ఇరుక్కోలేదు. వాళ్ళు మనల్ని తెలుసా, అడ్రస్ అడిగారు తెలుసా వాళ్ళు? అంటే ఈ రోడ్లో మీరు వచ్చారా, ఎలా ఉంటుంది ఈ రోడ్డు అని అడిగారు మనల్ని. మేబీ ఏదో ప్రాబ్లం డ్యూటీ వాళ్ళది. క్రాసింగ్ క్రాసింగ్ వాటర్ క్రాసింగ్ బిగ్. వాట్ హెల్ప్ వాట్ హెల్ప్ వాట్ హెల్ప్, ఎక్కిచ్చేయడం అంతే. నేను రమ్మంటా హరి, జాగ్రత్త జాగ్రత్త. నేనైతే దాటేశాను, హరి ఉన్నాడు. హరి బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఓకే మామూలుగా ఉండదు, ఆల్రెడీ మా బుజ్జిముండ ఆల్రెడీ దాటేసింది, వేరే లెవెల్. కాళ్ళలోకి వెళ్ళిందా? వచ్చా వస్తున్నాడారా?